పల్లె ప్రగతితో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా కొల్చార మండలంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి సురిగాలి పర్యటన చేశారు. వై మందాపూర్, పోతంశెట్టిపల్లి, రాంపూర్ గ్రామాల్లో వైకుంఠధామాలు, మందాపూర్, కొల్చారం, పోతంశెట్టిపల్లి, కిష్టాపూర్, రాంపూర్ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. కోనాపూర్, చిన్నగన్పూర్ గ్రామాల్లో మొక్కలు నాటి నీళ్లు పోశారు. కోనాపూర్ గ్రామ శివార్లో చేపడుతున్న చెక్ డ్యాం పనులను ఆయన పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు యువకులు ఏకమైతే అభివృద్ది సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పేరొల్ల విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీటీఓ ప్రవీణ్, తహసీల్దార్ చంద్రశేఖర్, సర్పంచులు ఉమార్ రాజాగౌడ్, మాధవి శ్రీశైలం, పైతర ఎంపీటీసీ ఆరుట్ల ఎల్లయ్య, గోదావరి నాగమణి, నర్సింహులు రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా గ్రామాలు కూడా దిగిరిగాయి. మరి మండల్ హెడ్ క్వార్టర్ కొల్చారంలో ఇక్కడ ప్రకృతి వనాన్ని కూడా ప్రారంభించుకున్నాం. దాని తర్వాత స్కూల్ దగ్గర ఇక్కడ చెట్టు పెడతామని అంటుడు సర్పంచ్ను, పంచాయత్ మెంబర్లను, ఉప సర్పంచ్ను అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. నాలుగో విడతలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే కలలు కన్నాడో ఆ కలలు సఫలమయ్యే మాదిరిగా ప్రతి గ్రామం కూడా చాలా శుభ్రంగా, చాలా బ్రహ్మాండంగా, యావత్ భారతదేశం తెలంగాణ రాష్ట్రం చూసే విధంగా ఇవాళ మన సర్పంచులు కానీ, అధికారులు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు ప్రతి ఒక్క నాయకులు కూడా తిరుగుతున్నారు. నిత్యం 10 గ్రామాలు పెట్టుకొని కంప్లీట్ చేస్తున్నాం. ఒక్కొక్క నాడు 12-13 గ్రామాలు కూడా అవుతున్నాయి. చాలా వరకు కూడా నాకు చాలా సంతృప్తి ఉన్నది. కరెంటు సమస్యనే కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు సర్పంచులకు కూడా కొన్ని కానీ ఉంటాయి. అవన్నీ నోట్ చేసుకొని తప్పకుండా అయినంత వరకు ఇక్కడ పరిష్కారం చేసి మిగతాయి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయి మొత్తం పరిష్కారం చేసి మంచి అభివృద్ధి తీసుకొస్తామనేది కూడా మనం చేస్తున్నాం.